ప్రకాశం జిల్లా సంతలూరుతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలేకరులపై దాడులను ఖండించారు. సంతలూరుతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి సుధాకర్ ను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలకు జేడీ సీలం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అంటే నమ్మకం, బీజేపీ అంటే అమ్మకమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే వరకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి మరియు సంతలూరుతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల సుబ్బారావు, చీమకుర్తి మండల ప్రెసిడెంట్ వేల్పుల వెంకటేశ్వర్లు, శ్రీపతి ప్రకాశం, అంజిబాబు, సంతలూరుతలపాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి మేలు చేయడానికి కేంద్రం దగ్గర గట్టిగా ప్రయత్నం చేయగలరు అని నమ్మకం ఉంటే మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు అదేవిధంగా సుధాకర్ బాబు గారికి, వారు అన్ని మండలాలు తిరిగి మండల కష్టంతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలతో అనేకమైనా ఉన్నారు. వాటికి అవకాశం ఇస్తే వారు కూడా ఉద్యమం జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అభ్యర్థులు ఖరారైన తర్వాత తప్పనిసరిగా మీ ముందుకు వస్తాం. ఈరోజు ఒక కార్యాలయాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఎన్నికల కార్యాలయం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం, పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ